If it is an antisocial activity, it is a criminal activity, you will be punished. ఇదే నేను డీజీపీ గారికి మేము తెలియజేశాం, ముఖ్యమంత్రి గారికి తెలియజేశాం. అలాగే ఆడపిల్లల సంరక్షణ బాధ్యత ముందస్తుగా నేబర్హుడ్ వాచ్ ఉండాలి, కొంత నేబర్హుడ్ పోలీసింగ్ కొంత ఉండాలి. సివిలియన్స్ ఇప్పుడు మనకి జమ్మూ పూంచ్ సెక్టార్లో విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి, విలేజ్ డిఫెన్స్ కమిటీస్ ఉన్నాయి. ఉగ్రవాదులు వస్తే వాళ్ళే కూర్చోబెట్టి కొంత మాట్లాడతారు, వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చారు. మనకి ఇక్కడ వెపన్స్ అవసరం లేదు, కానీ కనీసం ఈ ఇలాంటి మా ఏరియాల్లో మా నేబర్హుడ్స్లో ఇలాంటివి ఉన్నాయని చెప్పి ఒక చాలామంది యువత ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ డిఫెన్స్ కమిటీస్ నేబర్హుడ్స్ నేబర్హుడ్ డిఫెన్స్ కమిటీస్ ఒకటి రావాలి ప్రతిపాదన నేను ఖచ్చితంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి నేను తీసుకెళ్తాను. మీరు అడిగింది అది కాదు, కానీ మీరు అడుగుతుంది అలాగే మీరు చాలా సింపుల్గా అడుగుతున్నారు. ఐ టెల్ యూ వాట్, మీరు అడుగుతుంది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు మీరే ఉన్నారండి, ఐ టేక్ యూ యాజ్ అన్ ఎగ్జాంపుల్. కమ్ అవుట్ ఆఫ్ మీ సాటి మహిళా విలేజ్ మీ విలేకరి సారీ 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 సార్ ప్లీజ్ ఆవిడ అలా మీరు నా మాట వినాలి, నా మాట వినాలి, వినండి. ఇది అలాగే ఇది బేసిక్ అక్కడ ప్రోగ్రామ్, నేనేమనుకుంటాం అక్కడికి వచ్చి చేసుకుంటాం. ఇది యాక్చువల్ ప్రెస్ మీట్ నేను కాల్ ఫర్ చేస్తే ఎస్ యూ హ్యావ్ ఆల్ ద రైట్. కాదు సార్, ఇప్పుడు మహిళ అంటే మీరు అంటుంది ఏంటంటే ఇప్పుడు 10 మంది యువకులు వచ్చి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఒక అమ్మాయిని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే ఒకరిని కొట్టగలదు ఇద్దరు కొట్టగలదు. సో మియర్ మార్షల్ ఆర్ట్స్ ఇస్ ద ఫస్ట్ డిఫెన్స్, ఒక ఖచ్చితంగా నేర్పించాలి. దానికి ముందు మనం స్పోర్ట్స్ని చంపేశాం. మీరు అంటున్న ప్రశ్న నాకు అర్థమవుతుంది, అంటే నేను మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేనేంటంటే కూర్చోబెట్టి సర్ఫేస్ లెవెల్లో నేను మాటలు నేర్పించేస్తాను అని చెప్పి వెళ్ళిపోలేను. నాకేంటంటే నా మదనం ఉంటుంది నాకు. సో డెఫినెట్లీ అది మేమేం ఆలోచిస్తామంటే బలమైన శరీరం ఉండాలి, బలమైన మనసును ఎదుర్కోవాలంటే. అండ్ అలాగే సమాజానికి కూడా ఇప్పుడు మీరు వచ్చారు, మీరు వచ్చి ఏదైనా మీ ముందే ఒక సంఘటన జరిగింది, మీరు మాట్లాడాలంటే నాకు ఇంతమంది అండ ఉంటారని మీకు ధైర్యం ఉన్నప్పుడు మీరు మాట్లాడతారు. డెఫినెట్గా ఇది రిపీటెడ్ స్కూల్స్లో కాలేజెస్లో నేను ఈ మధ్యన కాకినాడలో కూడా కలెక్టర్ గారితో వీళ్ళందరితో మాట్లాడాను, అంటే మీరు మీడియాలో కూడా ఇచ్చినట్టున్నది. నేను కోరుకుంది అంటే ప్రిన్సిపల్స్కి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులందరికీ కూడా మీరు తెలియజేయండి, మీరు కూర్చోబెట్టి ఫస్ట్ ఎవరెవరు ఉన్నారు అక్కడ, అలాగే ఆడపిల్లలు మొన్న పిఠాపురంలో కూడా వెళ్తే నేను మీరు వ్యాయామంతో పాటు సెల్ఫ్ డిఫెన్స్ అనేది కావాలి. కాదు అంత సెల్ఫ్ డిఫెన్స్ బాగా నేర్పించే వ్యక్తులు ఎత్తగడం చాలా కష్టం. ఎందుకంటే నేను మీ బీయింగ్ ఏ మార్షల్ ఆర్టిస్ట్ అయినా, ఎందుకంటే కూర్చోబెట్టి 2 మన టీవీలో చూసుకుని నేర్చుకునేది కాదు. దీనికి ఇమీడియట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ ఏంటి అనేది దీని మీద ఒక అది ఎవరితో కూర్చొని చేయాలి ఇప్పుడు దాకా ఎవరు ఆలోచించలేదు. నాకేమైతే నాకైతే ఆలోచన ఉంది, కానీ అది స్పోర్ట్స్ వ్యక్తుల నుంచి అంటే చాలా డిపార్ట్మెంట్స్ని కలిసి వాళ్ళకి చేయాలి. ఇది ఒక నిరంతరమైన శిక్షణ ఒక కరికులంలో పెట్టారు, మీ కోరిక అది అంతే కదా. నాడు అది ఖచ్చితంగా అది నేను మీ పేరు కృష్ణ సార్, కృష్ణ గారు ఖచ్చితంగా దాన్ని విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు తెలియదు మీరు ఏ ఛానల్ అని తెలియదు, కానీ అలాగే నేను ఏ ప్రశ్న నుంచి తప్పించుకున్న వ్యక్తిని కాదు. మేడం షర్మిల గారికి సంబంధించి ఆవిడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆవిడకి, ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ నా చేతులు లేవు, నేను ప్రతిపాదన పంపగలను, నేను పబ్లిక్గా చెప్పడం అంటేనే ప్రతిపాదన. ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకొని ఆ థ్రెట్ అసెస్మెంట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందని నేను చూస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా క్రైమ్ రేట్ పెరగడానికి ప్రధానమైన కారణం ఓకే అటవీ శాఖ ఓకే దీంట్లో ఒక అరగడ గంజాయి నేను మొన్న నిన్న ఆశ్చర్యంగా చూశాను. గంజాయి ఎక్కడ అది మన ఏదో హాస్పిటల్ వెనక కొండపైన పెంచుతాను, అంటే వైజాగ్ నడిగుడ్డో కూడా పట్టుకొచ్చారు. అంటే మీకు భవిష్యత్తులో నిన్న నేను ట్వీట్ కూడా చేశాను, దాన్ని ట్యాగ్ చేశాను హోమ్ మినిస్ట్రీకి కూడా.
దీన్ని గంజాయి సాగుకి ప్రత్యేకించి డ్రగ్స్కి సంబంధించి ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, దాన్ని ఖచ్చితంగా మాట్లాడతాం. వీ విల్ హ్యాండిల్ దట్. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ ల్యాండ్స్లో ఎక్కువ ఉంది, మోర్ దెన్ రెవెన్యూ ల్యాండ్స్లో. అలాగే ఈ మధ్యన జస్ట్ చెప్పి నేను వెళ్ళిపోతాను. గత వైసీపీ నాయకులు, గత ముఖ్యమంత్రి, ఆయన పోలీస్ అధికారులను బెదిరిస్తూ ఉన్నాం. ఐపీఎస్ మన చిత్తూరు జిల్లా ఐపీఎస్ అధికారిని సుబ్బారాయుడు గారిని మీరు ఎక్కడ సప్త సముద్రంలో మీరు వెళ్ళినా కానీ వెతికి పట్టుకుంటాం, డీజీపీ గారిని వదలం, రిటైర్మెంట్ అయినా అని అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, వాళ్ళనే కాదు ఎవరైనా సరే మీరు అధికారులకి ఇలాంటి థ్రెట్స్ ఇచ్చి మీరు కనుక వాళ్ళకి ఈ వాళ్ళ మీద చిన్న ఈగ వాలిన, వాళ్ళ మీద ఘాటు పడ్డ, చిన్న గీటు పడ్డా కూడా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. దీన్ని సుమోటోగా కింద తీసుకుంటాం. ఇది నేను అది